ఓ ప్రముఖ పత్రికకు కృష్ణవంశ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ హీరోను డైలాగ్ చెప్పడం కూడా రాదు అంటూ బాహాటంగా దెప్పిపొడిచాడు కృష్ణవంశి. ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. ఎవరై ఉంటారబ్బా ఆ హీరో? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. కొందరైతే ముందు ఆలోచన చేస్తూ ఆయన అన్నది రామ్ చరణ్నే అని మాట్లాడుకుంటున్నారు. మరికొందరు గోపీచంద్ పేరు చెప్తున్నారు. మరి రామ్ చరణా, గోపీచందా, వీరిద్దరూ కాక ఇంకెవరైనా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చాలా మంది నాకేదో మేలు చేస్తున్నారనే ఫీలింగ్ లో ఉంటారు. సరిగ్గా రాలేదు, ఇంకోసారి చెయ్యంటే వాళ్లకు కోపం. అటువంటి వారి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అని కూడా అన్నాడు కృష్ణవంశి. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ విమర్శలు గుప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాని పరిస్థితి. కృష్ణవంశి భాషను ఇలా ఉంటే, పరిశ్రమలో అతని తీరుపై చాలా విమర్శలున్నాయి. తీసిందే తీసి అటు నిర్మాతల్ని ఇటు నటీనటులను టార్చర్ పెడుతూ ఉంటాడని ఆయనపై టాక్ ఉంది. కొందరు నటీనటులు ఆ విషయాన్ని బాహటంగానే చెప్పిన సందర్భాలు లేకపోలేదు. మరిక్కడ కృష్ణవంశి రైటా లేక ఆయనను విమర్శించేవారు చెప్తున్నది రైటా అనేది ఆ దేవుడికే తెలియాలి. We'll be right back.